ప్రార్థన ఫలితం ఇవ్వద్దు. కాబట్టి మీరు ఈ ఐక్యతను చెడగొట్టకుండా సంఘాన్ని మళ్ళా మూడో సంఘం నాలుగో సంఘం చేయకుండా ఈ సంఘాన్ని ఒకటే సంఘం చేయడానికి మీరు కృషి చేశారని చెప్పి నేను ఆశిస్తున్నా. దానికి మా జిల్లా నుండి ఎలాంటి సహకారమైనా మేము అందించాలని సిద్ధంగా ఉన్నాం అని తెలియజేస్తూ మరి వాళ్ళ లక్షణ ఉద్దేశాన్ని కూడా మీరు తెలియపరుస్తారు. వాళ్ళ లక్షణ ఉద్దేశాన్ని నేను మీకు తెలియజేసిన కాబట్టి ఈ యొక్క ఇంతకుముందు మన వాట్సాప్ తక్కువ మా కొన్ని వచ్చినాయి మన దగ్గర కూడా ఏమనేనంటే ఎవరో అయితే ఇలాంటి కార్యక్రమాలైనా మన సంఘాన్ని పరిశ్రమించండి. అది హైదరాబాద్ వెళ్ళినప్పుడు తిరిగి నుంచి తీసుకుంటాడు ఇక్కడ పద్మశాలి కులబంధం తెలియజేస్తారని చెప్పి ఆశిస్తూ జయ మాతృ. ప్రతి జిల్లాలను పర్యటిస్తూ మన 11 జిల్లాగా మరి కోరికలకు రావడం జరిగింది. జగిత్యాల జిల్లా సమావేశం జన్నా రుద్ర శ్రీనివాస్ గారి మరి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారని చెప్పి సంతోషం. ఎక్కడో చోట అందరితో కలుసుకొని మాట్లాడుకోవడానికి ఒక అవకాశం ఒక వేదిక ఉంటే చాలనేటువంటి సంతో మరి ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కోరికల అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ గారు అధ్యక్షుడు జగిత్యాల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు అదేవిధంగా అడవి కమిటీ కన్వీనర్లు అందరూ ఇక్కడ ఉన్నారు. మిత్ర సత్యం గారు తర్వాత దేవుల బాలరాజు గారు ఆతన రామచంద్రన్ గారు మంచిగట్ల ఆశ్రమ గారు అదేవిధంగా మా చంద మల్లయ్య గారు తర్వాత జగిత్యాలకు సంబంధించినటువంటి పండితులు ఈ జిల్లా కార్యవర్గ సభ్యులు 33 జిల్లాల్లో ఎందుకు ప్రయాణం చేయాల్సి వస్తుంది అనేటటువంటి దానికి ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది, ఒక ఆలోచన విధానం వాటన్నింటినీ కూడా మరి కులంకుషంగా చర్చించుకొని ఇప్పుడు అన్ని జిల్లాలకు వెళ్ళి ఒక సందేశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనే ఉద్దేశంతో మరి యాత్రను ప్రారంభించడం జరిగింది. మన 5వ తేదీ నాడు ఒక సమావేశం జరిగింది రాష్ట్రంలో. మొత్తం 33 జిల్లాల అధ్యక్షులను కార్యదర్శులను ఆ సమావేశానికి ఆహ్వానిస్తారు. సుమారు 24-25 జిల్లాల అధ్యక్షులు ఆ సమావేశం లోపల పాల్గొంటున్నారు. ఒక అడాక్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ అడాక్ కమిటీ ద్వారా తెలంగాణ పద్మశాలి సంఘంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి, మన యొక్క గుర్తింపు ఉనికి గురించి ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగిన తర్వాత ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని మరి ఈ యాత్రను ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉందని భావించడం జరిగింది. ఆ అవసరం ఏంటి, ఏ నేపథ్యం లోపల ఈ యాత్రను మరి చేయాల్సినటువంటి అవసరం వచ్చిందనేటటువంటి దాని గురించి కొంత వృత్తంగా మేము చెప్పదలుచుకున్నాము. గత 6 సంవత్సరాలుగా తెలంగాణ పద్మశాలి సంఘంలో ఒక అనిశ్చితమైనటువంటి స్థితి. దాదాపుగా సంఘం రెండు వర్గాలుగా, కొన్ని చోట్ల 3 వర్గాలుగా విభజింపబడి రాష్ట్ర నాయకుల్లో ఏర్పడినటువంటి ఈ ప్రకంపనలన్నీ కూడా జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి వరకు కూడా విస్తరించి తెలంగాణ పద్మశాలి సంఘంలో కొంత అనిశ్చితమైనటువంటి స్థితి, మన ఉనికిని కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి రెండు ఆసన్నమైనటువంటి తరుణంలో మా కొద్దిగా అక్కడ మాటలు ప్లీజ్ మొత్తం పాల్పడుతున్నటువంటి వాళ్ళు నాయకులు మాత్రమే కాదు, ఈరోజు మామూలుగా
మారుమూల మండలాల్లో మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ఒక పక్కశాలి బంధువులు అడిగినా కూడా తెలంగాణ పక్కశాలి సంఘం నిర్వీర్యమైంది. సంఘ నాయకుల లోపల అనైక్యత అనేటటువంటిది బాగా పెరిగిపోయింది. ఎవరికి వారు పదవుల కోసం పోరాడుకుంటూ సంఘాన్ని నిట్టనిలువుగా తీర్చి మరి దీన్ని మొత్తం టోటల్గా భ్రష్టు పట్టిస్తున్నారు అనేటటువంటి ఒక ఆవేదన అందరూ వినిపిస్తున్నారు అనేటటువంటిది ఇది బహిరంగ రహస్యం, అందరికీ తెలిసినటువంటి విషయం. సో మరి దానికి నేపథ్యాలు ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనేటటువంటి దాని గురించి కూడా మనం ఒకసారి ఒక దాని గురించి చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువ సమయం తీసుకోకుండా మరి 100 సంవత్సరాల క్రితం పద్మశాలయుల ఐక్యత కోసం ఒక సంఘం ఏర్పడాలి, ఒక సంఘం ఉండాలి, మన కులానికి సంబంధించినటువంటి లేకుంటే మా కులంలో ఉన్నటువంటి వృత్తి పనికి సంబంధించినటువంటి చేనేతకు సంబంధించినటువంటి ఏవైనా సమస్యలు వస్తే మనం పరిష్కరించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో మరి అఖిల భారత పద్మశాలి మహాసభ అనేటటువంటి ఒక సంఘం మరి 100 సంవత్సరాల క్రితమే ఏర్పడి దాన్ని మనం సెంటనరీ సెలబ్రేషన్స్ కూడా ఇటీవల జరిగినాయి. మరి అలాంటి గొప్ప తెలుసుకున్నట్టు సమాజంలో అనేక కులాలు ఉన్నప్పటికీ కూడా పద్మశాలీలో ఉన్నటువంటి ఒక చైతన్యానికి ఇది ప్రత్యేక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలి, మనమంతా కలిసికట్టుగా ఉండాలనేటటువంటి ఒక భావనను స్ఫురింపజేయడానికి ఏదైతే సంఘం ఏర్పడిందో అప్పటికీ ఇంకా ఏ కులాల్లో కూడా సంఘాలు లేవు. కేవలం పద్మశాలి మహాసభ అనేటటువంటిది మొట్టమొదటిగా కులసంఘంగా ఆవిర్భవించినటువంటి ఒక ఘనత మనకు కులానికి ఉంది. ఆ తర్వాత అఖిల భారత పద్మశాలి సంఘం ఏర్పడింది, తెలంగాణ పద్మశాలి సంఘం ఏర్పడింది. తెలంగాణ పద్మశాలి సంఘం కూడా మరి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారి నేతృత్వంలో ఉన్న కులాన్ని ఒక సంఘటితం చేయడానికి, కులాన్ని ముందుకు నడిపించడానికి, మనకు కొంత రాజకీయ ఔన్నత్యాన్ని కానీ గుర్తింపును కానీ తీసుకురావడానికి వారు చేసినటువంటి కృషి, స్వయంగా వారు రాజకీయ మరి దీంట్లో ఒక మంత్రి స్థాయికి ఎదిగి మరి అన్ని రకాలుగా కూడా కులానికి ఒక ఆదర్శమైనటువంటి మార్గాన్ని దిశానిర్దేశం చేసినటువంటి కుండా లక్ష్మణ్ బాపూజీ గారు ఏర్పడినటువంటి సంఘంలో మొన్నటి వరకు కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండేది. మరి అంతకుముందు కూడా చాలామంది నాయకులు ఈ సంఘానికి నేతృత్వం వహించినప్పటికీ కూడా కులంలో కొన్ని చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ కూడా అవి 4 గోడల మధ్యన పరిష్కరించడం, కులంలో ఉన్నటువంటి ఐక్యతను కాపాడడానికి అందరూ కట్టుబడి ఉన్నారు, ఆ దిశగానే అందరూ ప్రయాణించారు. కానీ మోషిక యాదగిరి గారు తెలంగాణ పద్మశాలి సంఘానికి మొదటిసారిగా అధ్యక్షుడైన తర్వాత 1-3 సంవత్సరాల కాలం ప్రశాంతంగానే వారి పదవీ కాలం ముగిసింది. అయిపోయిన తర్వాత వారు 2వసారి ఎప్పుడైతే అధ్యక్షుడిగా కొనసాగాలనేటటువంటి ఆలోచన వారికి కలిగిందో గెలవడానికి చేసేటటువంటి ప్రయత్నాల్లో భాగంగా కొంతమందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించి వారి ఎన్నికలకు వెళ్ళడం అనేటటువంటిది అప్పట్లో బాగా వివాదాస్పదమైంది. 2వసారి ఎన్నికలకు వెళ్ళడం సో అదైన తర్వాత మళ్ళీ మేడం బాబురావు గారు అధ్యక్ష స్థానాన్ని అలంకరించిన తర్వాత మొన్న మార్చి 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో వారు కూడా ప్రజాస్వామిక బద్ధంగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలనేటటువంటి ఒక ఆలోచనను 33 జిల్లాల అధ్యక్షుల కార్యదర్శి డిసెంబర్ 2020లో జరిగినటువంటి సమావేశంలో చెప్పినప్పటికీ కూడా జరిగినటువంటి ఎన్నికల్లో మరి కొంత బైలాసులకు వ్యతిరేకంగా ఓటర్ లిస్టులను తయారు చేసి ఎన్నికలకు పోవడము ఇదంతా చర్చ జరిగింది. కానీ దాన్ని కూడా కొంత ఆమోదించుకున్నప్పటికీ కూడా మరి కోసిక యాదగిరి గారు సంఘం మీద ఈ పద్మశాలి సంఘానికి ఏదైతే ఉందో ఇంకా నేనే అధ్యక్షుడిగా ఉన్నాను, మరి మేడం బాబురావు గారు ఎలక్షన్స్ నిర్వహించడానికి వీల్లేదనేటటువంటి ఒక దీనితో మరి కోర్టులో కేసు వేయడం వల్ల మార్చి 2021 నుంచి ఇప్పటి వరకు అంటే కనీసం 16 నెలల నుంచి తెలంగాణ పద్మశాలి సంఘానికి నాయకులు అనేటటువంటి వాటిని సందర్భం సార్. మరి మొదటిసారి ఎన్నికైన తర్వాత 2వసారి ఇద్దరు పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా 3 సంవత్సరాల కాలం అంతా కూడా కేవలం ఆ పదవిని కాపాడుకోవడానికి లేకుండా వారికి అనుకూలమైనటువంటి కార్యవర్గాలను నిర్మించుకోవడానికి 3 సంవత్సరాల కాలయాపన జరిగింది. ఇది ఒక 15 సంవత్సరాలు అంటే దాదాపుగా 4.5 సంవత్సరాల ఒక అడక్ కమిటీ వేసుకుంది. ఆ కమిటీ ద్వారా అవసరమైతే మళ్ళీ ఫ్రెష్గా ఓటర్ లిస్టులు తయారు చేసి ఎన్నికలు నిర్వహించుకోవాలనేటటువంటి ఒక ఆలోచన, తర్వాత సంఘం మీద ఈ సంఘంలో ఏర్పడినటువంటి విభేదాల గురించి జిల్లా స్థాయిలో తర్వాత మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిల వరకు తాకేటువంటి విధంగా అందరము కలిసి అన్ని జిల్లాలకు వెళ్ళి అందుకున్నటువంటి కార్యవర్గ సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈ విభజనలకు లేకుంటే సంఘంలో అనైక్యతకు దారితీసినటువంటి కారణాల మీద కొంత స్పష్టమైనటువంటి అవగాహన కల్పించి మరి వారి లోపల మళ్ళీ సంఘం పట్ల కొంత విశ్వాసాన్ని
సంఘంలో మళ్ళీ ఒక ఐక్య పద్మశాలిసంగా ఆవిష్కరణ కోసం ఒక చిన్న కార్యక్రమం ప్రారంభమైంది అనేటటువంటి ఒక సందేశాన్ని వారికి ఇచ్చి మళ్ళీ సంఘం పట్ల వారికి కొంత నిబద్ధతను పెంపొందించేటటువంటి విధంగా వారిని మరి సంఘం వైపు నడిపించాలనేటటువంటి ఒక ఆలోచనతోనే మరి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈరోజు 15 నెలల నుంచి మార్చి 2021లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు కోర్టులో కేసు వేయడం వల్ల అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన మేడం బాబురావు గారు మరియు గోష్ట యాదగిరి గారు వారిద్దరి మధ్య ఉన్నటువంటి నాయకత్వ పోటీ వల్ల ఈరోజు సంఘం ఈ రకమైనటువంటి విభజనకు గురై అచేతనమైనటువంటి స్థితి లోపల ఏమీ పనిచేయలేనటువంటి స్థితి లోపల మనము నాయకుడు ఎవరు అని చెప్పుకోలేనటువంటి స్థితి లోపల సంఘాన్ని మరి కోర్టులో భద్రంగా దాచిపెట్టినటువంటి సంగతి మనమందరము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి 16 నెలలుగా ఆ కేసును పరిష్కరించడానికి ఎవరు ఇద్దరు ప్రయత్నించడం లేదు. 15 నెలలుగా బాబురావు గారు నేను ఎన్నికల్లో గెలవనప్పటికీ ఎన్నికల యొక్క ఓట్లు లెక్కింపు జరగనప్పటికీ ఒక ఆలోచనతో అందరికీ మరి అదే రకంగా వారికి మరి మద్దతు ఇచ్చినప్పటికీ కూడా మరి మొన్న జరిగినటువంటి అఖిల భారత పద్మశాలి సంఘంలో మరి 33 జిల్లాల అధ్యక్షులను కార్యదర్శులను ఎవరిని సంప్రదించకుండా వారికి కనీసం అఖిల భారతంలో ఓటేయడానికి హక్కు కల్పించకుండా మరి ఏకపక్షంగా ఆయన ఓటర్ లిస్ట్ ఓటర్ల జాబితాను తయారు చేసి తద్వారా మరి తనంతకు తానుగా మరి ఒక నిర్ణయం తీసుకొని అఖిల భారత పద్మశాలీ సంఘం అధ్యక్షుడిగా కూడా పోటీ చేసినటువంటి సంగతి మనకు అందరికీ తెలుసు. మరి ఆ రోజు అఖిల భారత పద్మశాలి తెలంగాణ పద్మశాలీ సంఘం తరఫు నుంచి 28 జిల్లాల 33 జిల్లాల అధ్యక్షులు 25 మంది ఎవరైతే అక్కడ కూర్చొని ఉన్నారో వాళ్ళందరూ లోపల అంతర్వదనం చేసుకున్నాం. మరి ఇది ఈ పరిస్థితి ఇట్లాగే కొనసాగితే మనకు భవిష్యత్ ఏంటి? ఎన్నాళ్ళని మనం ఆ కోర్టు తీర్పు కోసం వేచి ఉండాలి? ఎన్నాళ్ళని సంఘాన్ని నాయకులు లేకుండా మరి బజార్లో నిలబెట్టాలి? ఎన్నాళ్ళు మన గౌరవాన్ని పోగొట్టుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగానే ఇది ముందుకు వెళ్తూ ఉన్నది. మరి దీంట్లో మనం ఏం కోల్పోతున్నాం నాయకులు లేకుండా అనేటటువంటి దాని మీద కూడా ఒకటి రెండు అంశాలను మాత్రం నేను ప్రస్తావన చేస్తాను. ఈరోజు మనం కుల సంఘాలు పెట్టుకునేది మన కులంలో ఉన్నటువంటి సంఘ ఇబ్బందులు ఏమైనా ఉంటాయి, లేకుంటే మన కుల వృద్ధికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటాయి, దాని ద్వారా ఎక్కడైతే చేనేత మీద ఆధారపడి లేకుంటే చేనేతకు సంబంధించినటువంటి కుటుంబాలు కానీ వర్గాలు కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరిలో ఓడి కట్టుకున్నటువంటి ఆందోళన దృష్టిలో పెట్టుకొని ఈరోజు జిఎస్టీ ఉద్యమం ఈరోజు జరుగుతూ ఉంది. మరి ఈరోజు జిఎస్టీకి సంబంధించి జిఎస్టీని పూర్తిగా తొలగించడానికి మనం ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి దాన్ని తొలగించడానికి మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పోరాటానికి ఎవరు నేతృత్వం వహించాలనేటటువంటిది ఈరోజు మన తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వాల సంఘంలో మరి ఒక ప్రశ్న అశేషంగా మిగిలిపోయింది. దానికోసం కూడా మనం ఆలోచించాల్సినటువంటి ఆ సందర్భం ఈరోజు ఉంది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42 కుల సంఘాలకు వారి ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకోవడానికి హైదరాబాద్లో 42 కుల సంఘాలకు స్థలాల్ని నిధులను కేటాయించింది. అందులో భాగంగానే పద్మశాలి యొక్క సంఖ్యను పద్మశాలీల యొక్క ఓటర్ల సంఖ్యను లేకుంటే జనాభాను దృష్టిలో పెట్టుకుని మనకు కూడా ఒక 2.5 ఎకరాల స్థలాన్ని 5 కోట్ల రూపాయలు ధనాన్ని మంజూరు చేసింది. ఒక 50 లక్షల రూపాయలు నగదును కూడా ఇచ్చింది. నిదానంగా బ్యాంకులో జమ చేసి ఉన్నప్పటికీ కూడా మనం నేరుగా దాన్ని తీసుకోవాల్సింది, ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సింది 2.5 ఎకరాల స్థలం. దాంట్లో భవన నిర్మాణం కోసం మంజూరు చేసినటువంటి 5 కోట్ల రూపాయల ధనం. మరి దీన్ని ఏ రకంగా చేయాలి అనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక సూచన వస్తే 3 నాయకులు వెళ్ళారు. ఒకరు గోష్ట యాదగిరి గారు, 2 మేడం బాబురావు గారు, 3 వ్యక్తి పూల మల్లేశం గారు. 3 వెళ్ళి మరి నేను ఈ జిల్లా ఈ రాష్ట్రానికి తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు నేను కాబట్టి ఈ భవన నిర్మాణానికి నిర్మించినటువంటి భూమిని మీరు ఇచ్చినటువంటి నిధులను నాకు అప్పగించండి, నా ఆధ్వర్యంలో ఈ భవనాన్ని నిర్మిస్తానని గోష్ట యాదగిరి గారు ప్రభుత్వం దగ్గర రిప్రజెంటేషన్ ఇస్తే అదేవిధంగా మేడం బాబురావు గారు కాదు ఆయన కాదు అధ్యక్షుడిని నేను అని చెప్పి వారికి రిప్రజెంటేషన్ వాళ్ళిద్దరూ అధ్యక్షులు కాదు నేను కన్వీనర్ అని చెప్పి కూర మల్లేశం గారు రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల ఇవాళ ప్రభుత్వం సందిగ్ధమైనటువంటి స్థితిలో నిలిచిపోయింది. ఈ బాధ్యత ఎవరికి అప్పగించాలి? మరి 3 మీరు తెలంగాణ పద్మశాలి సంఘానికి నాయకుడు ఎవరు? ప్రజలతో లేకుంటే మీ కులబంధవుల చేత ఎలక్ట్ కాబట్టినటువంటి నాయకుడు ఎవరు అనేటటువంటి ఒక ప్రశ్న వేసి మీరు ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసుకొని అందరూ కలిసినట్టు కలిసి వస్తేనే మీకు ఇవ్వడం ఈ స్థలం ఇవ్వడం జరుగుతుంది అనేటటువంటిది 3 సంవత్సరాల క్రితం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.
మరి 3 సంవత్సరాల నుంచి దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఏంటంటే తెలంగాణ తప్పసారి సంఘం తరపు నుంచి ఇగో ఇది మా సంఘం ఈ సంఘానికి ఈయన నాయకుడు ఉన్నాడు కాబట్టి ఈ నాయకుడికి మాకి మా కుల సమాజానికి పార్టీనటువంటి ఏవైతే డబ్బులు కానీ లేకుంటే భూమి కానీ ఉందో వీరికి అప్పగించండి వీరి ద్వారా మేము మేము అది నిర్మాణం చేసుకుంటామని చెప్పి దమ్ము ధైర్యం ఈరోజు తెలంగాణ తప్పసారి సంఘానికి లేకుండా మరి 14/8/2018 అంటే ఇంకొక 15 రోజులైతే 4 సంవత్సరాలు ఈ 4 సంవత్సరాల నుంచి ఆ ఇచ్చినటువంటి నిధులను కానీ భూమిని కానీ వినియోగించుకోలేక ఈరోజు అందరూ దిక్కులు చూసుకుంటూ కూర్చున్నటువంటి పరిస్థితిలో ఉంది. మరి దానికి సంబంధించి కూడా మొన్న ఒక చర్చ జరిగింది, ఎట్లా ఈ రకంగా ముందుకు పోవాలి అనేటటువంటి చర్చ కూడా జరిగింది. సో వారు ఒక కమిటీ వేసుకొని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని వస్తే ఇస్తామన్నారు. గంగుల కమలాకర్ గారు పక్క జిల్లా కరీంనగర్ జిల్లా నుంచి ఉన్నటువంటి మంత్రివర్గం వారు ఒక వారం రోజుల క్రితం ఒక ప్రెస్ స్టేట్మెంట్ గవర్నమెంట్ తరఫు నుంచి ఇచ్చారు. 42 కుల సంఘాలకు ఇస్తే ఇప్పటికే 28 కుల సంఘాలు ఐక్యంగా ముందుకు వచ్చి మాది ఒకటే సంఘం ఉంది, మాకు ఒకటే అధ్యక్షుడు ఉన్నాడని చెప్పి వాళ్లకు మంజూరు ఇచ్చినటువంటి వారికి శాంక్షన్ చేసినటువంటి భూమిని తీసుకొని వాళ్ళ భవనాల నిర్మాణం అనేటటువంటిది ఆల్రెడీ ప్రారంభించుకున్నారు. వారు ఏమన్నారంటే ఈ మిగతా 14 కుల సంఘాలు అందులో మనం కూడా ఒకటి, మన పద్మజాతి తెలంగాణ మనం నిమ్మకం చేస్తున్నట్టు ఊరుకుంటే మరి ఒకవేళ ప్రభుత్వం మారినా లేకుంటే ప్రభుత్వం యొక్క ఆలోచన మారినా ఈరోజు ఆ 2.5 ఎకరాల స్థలాన్ని తీసుకోలేకపోతే మరి ఆ 5 కోట్ల రూపాయలు మనము అది టోటల్గా చేయలేకపోతే అవి మరి రేపు ప్రభుత్వం ఉపసంహరించుకుంటే ఫైనల్గా నష్టం జరిగేది ఎవరికి? ఇవాళ ఆ 3 వ్యక్తులు ఎవరైతే వాళ్ళు కేవలం మా ఆధ్వర్యంలో జరగాలనేటటువంటి ఒక ఆలోచన విధానంతో ఏదైతే అడ్డుకట్ట చేసిందో అది అలాగే ఉంటే ఈరోజు అంతిమంగా నష్టపోయేది పద్మశాలి సమాజం, అంతిమంగా నష్టపోయేది తెలంగాణ పద్మశాలి సంఘం. అంతే తప్ప వ్యక్తులకు ఎవరికి కూడా మరి ఆ 3 వ్యక్తులకు పర్టికులర్గా ఏది నష్టం వ్యక్తిగతంగా నష్టం ఏది జరగదు. కాబట్టి మరి ఈరోజు చేస్తే ఉద్యమం కానీ మన ఆత్మగౌరవ భవనాన్ని కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం మన ఈ జగిత్యాల తర్వాత కోరుట్ల తర్వాత సిరిసిల్ల కరీంనగర్ ఈ రకంగా కొన్ని ఇంకా 7-8 పాకెట్ల లోపల మనం ఒక నిర్ణయాత్మక శక్తిగా ఉన్నాం. ఈరోజు ఈరోజు మనం ఎవరము కూడా ధైర్యం చేసి మాకు రాజకీయ వాటా కల్పించండి అని అడిగేటటువంటి స్థితిలో లేము. ఈరోజు సిరిసిల్లలో ఉన్నటువంటి పద్మశాలీలంతా కూడా ఒకే వైపు ఓటు వేసుకుంటే ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ నుంచి ఎంత పెద్ద లీడర్ నిలబడ్డా కూడా మన వాడు ఒక సామాన్య నేత కార్మికుడిని నిలబెట్టి వాడికి ఓటు వేసుకుంటే కూడా ఈరోజు ఎమ్మెల్యేగా గెలిపించుకునేటటువంటి దమ్ము ధైర్యం ఓటు హక్కు మనకు ఉంది, ఓటు బ్యాంక్ మనకు ఉంది. కానీ మనం ఆ ధైర్యాన్ని మనం కూడగట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి మనం ఐక్యతను ముఖం మేము ఇంత బలంగా ఉన్నాం, మేము ఈరోజు కోరిట్లలో రుద్ర శ్రీనివాస్ చెప్తే మొత్తం పద్మశాలి సమాజం అంతా ఆయన ఎవరికి వేట ఓటు వేయమంటే మా ఊడికి వాడికి ఓటేస్తామనేటటువంటి ఒక మెసేజ్ కనుక రాజకీయ పార్టీల దగ్గరికి వెళితే వాళ్ళు ఎందుకు రారండి మన దగ్గరికి? మనం వెళ్ళి మోకట్లాల్సినటువంటి అవసరం, మా సీట్ ఇవ్వండి మాకు ఇవ్వండి అనేటటువంటి ఆలోచించాల్సిన అవసరం మనకేం లేదు. ఇవాళ చిరు జిల్లాలో కానీ జగిత్యాలలో ఇట్లా ఈ రకంగా ఒక 5-6 ఫోకల్ పాయింట్స్ మనం మన ఓట్లు మనం వేసుకుంటే ఎవరిని అడగకుండా మనం గెలిపించుకునే సత్తా ఉంది. సో ఆ దాని కోసం మనం ఈరోజు రాజకీయంగా ఎదగాలంటే కూడా మన లోపల ఐక్యత ఉంది అనేటటువంటి ఒక నినాదం పోవాలి. తెలంగాణ పద్మశాలి సంఘం తరఫు నుంచి ఎవరికి వారు ఇండివిజువల్గా వెళితే రేపు ప్రభుత్వాలు కానీ లేకుంటే రాజకీయ పార్టీలు కానీ మరి స్పందించకపోవచ్చు. కానీ ఒక సంఘం తరఫు నుంచి పోయి మేమంతా సంఘం తరఫు నుంచి ఒక నిర్ణయం తీసుకున్నాం, ఈసారి ఏ రాజకీయ పార్టీ అయితే మాకు సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చి కనీసం ఒక 3, 4, 5 ఎమ్మెల్యేలు కానీ డిప్యూటీ చైర్మన్ కానీ మేయర్స్ కానీ మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్స్ కానీ ఇటువంటి దాంట్లో కూడా మాకు కొంతైనా కొంత వాటా మీరు ఇస్తాము అని అంటే పద్మశాలిందరము మీ రాజకీయ పార్టీకి మేము అనుకూలంగా ఉంటాము, లేకుంటే మీకు ఓటు వేయమని చెప్పి మేము పిలిపిస్తాం, లేదంటే మాకు ఆ వాటా ఆ హక్కు ఎవరైతే కల్పిస్తారో వారి వైపు మేము మొగ్గు చూపే అవకాశం ఉందనే ఒక సంకేతం ఇచ్చినప్పుడు ఈరోజు ఖచ్చితంగా రాజకీయ పార్టీలు మరి మన వైపు వచ్చి మన గురించి ఆలోచించేటటువంటి స్థితిని తెచ్చుకోవాలి అని అంటే మన ఒక బలిష్టమైనటువంటి సంఘాన్ని ఈరోజు కేవలం మనం వాపును చూసుకుంటున్నాం, మాకు ఇంత సంఖ్య ఉందని కానీ దాన్ని బలంగా మార్చుకునేటటువంటి ప్రయత్నం ఎక్కడ జరగట్లేదు. ఆ వాపును బలంగా మార్చుకుంటే తప్ప మనం బాగుపడడం అనేటటువంటి ఒక వాస్తవాన్ని గుర్తించి ఈరోజు తెలంగాణ పద్మశాలి సంఘంలో ఉన్నటువంటి ఒక అనిశ్చిత స్థితిని మనం పూర్తిగా పారద్రోణి ఎవరైతే సంఘాన్ని మరి నిర్వీర్యం చేయడానికి సంఘాన్ని కేవలం తమ
అధికారం కోసం తాకట్టు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళందరినీ కాదని కొత్త నాయకత్వాన్ని కూడా తీసుకునేటట్టు వచ్చేటటువంటి దిశగా మన జరిగినటువంటి సమావేశంలో చర్చ జరిగింది. అవసరమైతే అడా కమిటీ తరఫు నుంచి నిర్ణయం తీసుకొని మళ్ళీ కొత్తగా ఎలక్షన్స్ జరగాలనేటటువంటి ఒక ఆలోచన కూడా ఉంది. దీనికి అఖిల భారత పద్మశాలి సంఘం వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పారు. మీరు అన్ని జిల్లాల్లో మెజారిటీ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు కూర్చొని ఒక సముచితమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని మీరు సంఘాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోదాం, నాయకత్వాన్ని ఏ రకంగా ఎన్నుకుందాం అనేటటువంటి దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఖచ్చితంగా అఖిల భారత పద్మశాలి సంఘం ఆమోదిస్తుంది, మిమ్మల్ని గుర్తిస్తుంది. దాని ద్వారా మనం అందరం కలిసి ఈరోజు అఖిల భారత పద్మశాలి సంఘం కానీ తెలంగాణ పద్మశాలి సంఘం కానీ రెండు ఏకమై మనకున్నటువంటి కొన్ని రాజకీయ వనరులు ఉన్నాయి. ఎమ్మెల్సీ రమణ గారు ఉన్నారు ఈ ప్రాంతానికి సంబంధించి, తర్వాత గుంటూరు సుధారాణి గారు ఉన్నారు, తర్వాత చిత్తా ప్రభాకర్ గారు ఉన్నారు మాజీ అధ్యక్షులు, ఇంకా కొంతమంది మరి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, బాపోలు ఆనంద్ భాస్కర్ గారు ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా రాజకీయ శక్తులంతా కూడా సమీకరించుకొని వాళ్ళను కూడా ముందుకు నడిపించుకుంటూ అది వాళ్ళ ఆదేశాలు లేకపోతే మార్గదర్శకత్వంలో తెలంగాణ పద్మశాలి సంఘం మరి అఖిల భారత పద్మశాలి సంఘం ఇవన్నీ కలిస్తే మనం ఒక సామూహిక శక్తిగా ఎదగగలిగితే మనం అందరం కలిసి ప్రభుత్వం దగ్గర పోయి నిలబడి ఈరోజు జీరో జీఎస్టీ గురించి కానీ మనకు వచ్చేటటువంటి నిధుల గురించి కానీ మన రాజకీయ వాటా గురించి కానీ మన ఉన్నతి గురించి కానీ మన భద్రత గురించి కానీ మన భవిష్యత్తు గురించి కానీ మనం డిమాండ్ చేయగలిగేటటువంటి స్థితికి ఎదగాలి అంటే మనం బలంగా ఉన్నామనేటటువంటి సంకేతం ప్రభుత్వానికి అదే తర్వాత సంఘంలోకి కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ గురుతరమైనటువంటి బాధ్యతను నిర్వర్తించడానికే ఈరోజు అడ్హాక్ కమిటీ తరఫున మరి అన్ని జిల్లాల్లో పర్యటన చేసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టి అందరికీ ఈ గుర్తించుకున్నాం. 10 జిల్లాల్లో కూడా చాలామంది వచ్చి చాలా ఉత్సాహంగా పాల్గొని అనేక సూత్రాలు అనేక మన సంబంధించినటువంటి కొన్ని నిర్మాణాత్మకమైనటువంటి సూత్రాలు కూడా చేయడం జరిగింది. అవన్నింటినీ కూడా 15 రోజులు తీసుకుంటాం. మన జిల్లా నుంచి కూడా రుద్ర శ్రీనివాస్ గారు ఆల్రెడీ కొన్ని సూచనలు చేసి ఉన్నారు. కొంత సమావేశాలు కూడా ఇంకా కొన్ని అవసరం అనుకుంటే ఇంకొకసారి కొంచెం చర్చించుకుంటాం. ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి, భవిష్యత్తులో మనకు మళ్ళీ తెలంగాణ పద్మశాలి సంఘంలో ఒక చీలిక ఉందని లేకుంటే కొంత అసంతృప్తి ఉందని ఒకరికి ఒకరికి మధ్యలో విభేదాలు ఉండడం అనేటటువంటి ఇంత పెద్ద సమాజం లోపల ఇక్కడ కూర్చున్నటువంటి మన 100 మంది లోపలనే ఒకే రకమైనటువంటి ఆలోచనలు రావడం అనేటటువంటిది కుదరదు. ఒకరొక ఆలోచనను పెడితే ఇంకొకరు ఇది కరెక్ట్ కాదు ఇంకో రకంగా చేద్దామనేటటువంటి ప్రతిపాదన ఇమీడియట్గా వస్తుంది. తర్వాత కొంత మనస్పర్ధలు ఉంటాయి, ఆ తర్వాత కొంత ఒక ఇద్దరి మధ్యన కొన్ని విభేదాలు ఉంటాయి. వీటన్నిటినీ కూడా మనం కులం లోపల 4 గోడల మధ్యనే చర్చించుకొని బయటికి వెళ్ళినప్పుడు మాత్రం కేవలం పద్మశాలి సంఘం యొక్క ఐక్యతను చాటడానికి అవసరమయ్యేటటువంటి విషయాల మీద మన యొక్క బలాన్ని చాటేటటువంటి అంశాల మీద దాని మీద మనం ఏకతాటి మీద నిలబడ్డాం, ఐక్యతగా ఉన్నామనేటటువంటి ఒక ఐక్య సంఘాన్ని నిర్మించడానికి జగిత్యాల జిల్లా తరఫు నుంచి కొరట్ల గ్రామం మన ఈ పట్టణం నుంచి కూడా ఉన్నటువంటి అందరూ పెద్దలను అందరికీ కూడా ఈ దిశగా మనం ఆలోచిస్తూ మరి అడా కమిటీ తరఫు నుంచి చేపడుతున్నటువంటి కార్యక్రమానికి మద్దతును రేపు పటిష్టమైనటువంటి వర్గాలు లేని ఐక్య తెలంగాణ పద్మశాలి సంఘాన్ని నిర్మించడానికి మీరందరూ ఈ సహకారాన్ని అందిస్తారని ఆశిస్తూ అందరికీ గారికి మా అధికారత్మ సూచన వర్గం లేని పద్మశాలి సంఘాన్ని కోసం ఈరోజు బయలుదేరారు. ఆ రోజు ఆశంబా ఆశ కానీ మిగతా జిల్లా అధ్యక్షులు అందరం కూడా మేమందరం కూడా ఒకటే చెప్పింది, ఏదైతే వీళ్ళని కూర్చోబెడదాం, కూర్చోబెట్టి మాట్లాడదాం, మాట్లాడితే మరి వాళ్ళు వింటారు కదా, వింటేనేమో అందరం జిల్లా అధ్యక్షులు అందరం ఉంటాం వినిపిద్దాం, వినకపోతే మనకు కార్యచరణ అది చేద్దాం అనుకో ఆ దిశగా కూడా మీరు పయనించాలా, వాళ్ళని కూర్చోబెట్టాలా. ఎందుకంటే మనం జిల్లా ఏదైతే రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనలు మన అన్నిటి అందరికి చెప్పే అవసరం లేదని నేను భావిస్తాను. ఎందుకంటే మన సంఘాన్ని ఐక్యత చేస్తే మనం ముందుకు బయలుదేరినాం కాబట్టి ఇలా మీరు ఈ యొక్క మేము ఏదైతే కమిటీ ఉన్నదో కమిటీ ఎందుకు బయలుదేరిందంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ పద్మశాల సంఘాన్ని ఒకటిగా ఉంచడానికి మేము బయలుదేరినాం. దాన్ని చేయడానికి మా మనసు కృషి చేస్తాం. మేము ఎంత సంబంధం కానీ హైదరాబాద్లో వాళ్ళని కూర్చున్నట్టున్నాం, ఇష్టాలకు వాళ్ళు బాగా సంబంధించుకుంటున్నారు. మా మధు గారు తెలంగాణ సంఘంలో దాదాపు ఎక్కువ పోస్టులు తీసుకొచ్చిన ఎక్కువగా మా ప్రాంతం ఉంది. అయినా కానీ మేము ఈరోజు మీరు వస్తున్నారంటే తప్పనిసరిగా రండి, సంఘం ఒకటే ఉండాలా, ఒకటే సంఘం మనం ముఖ్యం, గ్రూపులు అనేది వద్దు. ఏది ఉన్నా కానీ ఒకసారి ఎన్నిక జరిగిందంటే
ఎన్నిక చేసిన ఓటు హక్కునైనా సచిన గారి ఓటు ఉండాలా పద్ధతిని పెట్టాలని చెప్పి చెప్పింది. ఇలాంటి పద్ధతిని పెడితే ఇలాంటి గ్రూపులు బంద్ అయితే దమ్మునోడే పోటీ చేస్తాడు, పంపిణోడే పోటీ చేస్తాడు. ఈరోజు గ్రూపులకు అవకాశం ఉండాలని చెప్పి మేము ఆ రోజు తెలిపినాం, ఈ రోజు మా జిల్లా సంఘంలో తెలుపుతున్నాం. ఏదున్నా ఓటు ద్వారా, ఆ ఓటు కూడా ఓటు వాళ్ళు తయారు కాదు, డబ్బులు గట్ట ఎంతో విధంగా చేర్పించుకోవాలా అని సరిపోయినందుకు ఉండాలి. జిల్లా అధ్యక్షుడు మారనే నేను ఉన్నప్పుడేమో నా యొక్క వర్గాన్ని నేను ఫేర్లిస్తాను, ఇంకో లక్ష ఆయన వర్గాన్ని ఫేర్లిస్తాను. ఇది కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. మేము వాస్తవాన్ని కూడా మా దగ్గర ఉన్న జిల్లా మా నాలుగు జిల్లాలో కూడా సొంత దగ్గర కూడా కానీ పెద్దపల్లిలో సిరిసిల్లలో కోరుతారు అన్ని ఓటర్లే మా అన్ని మేము ఏదైతే ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు ఓటు తయారు చేసినామో అది ఓటర్లు డివైడ్ చేసి దాని ద్వారానే మేము ఎన్నికలు పోయినాం. ఎవరంటే ఓటు చేసుకునే అవకాశం ఇచ్చినాం, వాళ్ళు ఓటు హక్కు చేసుకున్నారు, ఆ తర్వాతనే మేము ఎన్నికలు పోయినాం. అవకాశం ఇచ్చిన తర్వాతే ఎలాంటి అది లేకుండా ఈరోజు గ్రూపులు లేకుండా ఈరోజు తెలంగాణలో బాగా కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో సంఘాలు నడుస్తుంది. కాబట్టి దీని దిశగానే మళ్ళీ ఒకసారి మనం సెట్ చేస్తే బాగుంటుందని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేస్తున్నా. అదేవిధంగా మా యొక్క సంఘంలో విభేదాలు రావడానికి కారణం ముగ్గురు వ్యక్తులు అనేటటువంటి నిలువీ వాదాంశంగా అందరూ అంగీకరిస్తున్నారు. దాని గురించి శ్రీనివాస్ గారు ఏదైతే సూచన చేస్తుందో దాని మీద నేను అవసరానికి సమాధానం చూస్తాం. నిన్న గతంలో యాదగిరి గారు నారాయణ బాబురావు గారిని ఇద్దరిని కూర్చోబెట్టి పది మంది పెద్దలు మనం అనుకుంటున్నటువంటి దాంట్లో చాలా పెద్దలు కూర్చొని ఒక ప్రయత్నం చేస్తుంటే వారి ఇద్దరిని ఒప్పించారు. ఒప్పించిన తర్వాత ఇద్దరు ఎవరు చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. మన కూడా ఈ చర్చ జరిగింది. రమణ గారి అఖిల భారత సమాజ సంఘం అధ్యక్షుడు చెన్నగట్ట స్వామి గారు, జగన్నాథ గారు, కొంత ఎమ్మెల్సీ రమణ గారు, సుధారాణి గారు, చింతా ప్రభాకర్ గారు వీళ్ళందరూ కూర్చొని నిర్ణయం తీసుకున్నారు. భోష్క యాదగిరి గారిని పిలిపించాలి, మేడం బాబురావు గారిని పిలిపించాలి, పూర మల్లేశ్వర గారిని పిలిపించాలి, ముగ్గురిని కూర్చోబెట్టేసి ఈ సమస్యకు ఒక పరిష్కారం చేసేటటువంటి బాధ్యత తీసుకోవడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీ ఉన్నతలు మనకంటే చాలా పెద్దవాళ్ళు ఆ బాధ్యత ఆల్రెడీ తీసుకున్నారు. ఆ బాధ్యతను నిర్వర్తిస్తామని చెప్పి సభాముఖంగా రమణగారు ప్రకటించింది. సో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ మనం మాట్లాడటం అనేటటువంటి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళని మాట్లాడలేస్తాం, వాళ్ళు మాట్లాడి దాన్ని ఆ సమస్యను ఒక పరీక్ష తీసుకొని వస్తామన్నారు. ఆ దిశగా అక్కడ దాగినటువంటి దాని తప్పన ఒక సూచన ఏం చేయడం జరిగింది అంటే ఏదైతే ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి ముందుకుపోతున్నాం గవర్నమెంట్ చేయమని చెప్తుందో దాంట్లో భోష్క యాదగిరి గారిని, మేడం బాబురావు గారిని, బూర మల్లేశం గారిని కూడా ట్రస్టీలుగా చేర్చండి. ఎల్లమ్మడ గారు, గుండు సుధారాణి గారు, చింతా ప్రభాకర్ గారు ముగ్గురు ప్రభాకర్ అన్నది సూచన చేయడం జరుగుతుంది. ఆశమ్మ చెల్లె గారికి నా సీనియర్ సత్యం గారే నాకు సీనియర్ అనుకుంటా. తర్వాత వారు బాలయ్య గారు, నేను ఒకటే ఏం చెప్తున్నానంటే ప్రభాకర్ గారు, మేము 1992 నుండి 8/22 30 సంవత్సరాల సుదీర్ఘ ఈ తెలంగాణ పద్మశాలి సంఘం కొరకు జరుగుతున్నటువంటి ఈ చిచ్చులాటలో మేమందరం ప్రేక్షక పాత్రలు వహించినప్పుడు మేము యంగ్, మీరెట్లయితే ఎంగో అప్పుడు యంగ్, ఆ రకమైనటువంటి అప్పుడు నాగయ్య గారు, ఆంధ్ర నాయకులు గారు, రామ్మూర్తి గారు, ఇవన్నీ అందులో హైదరాబాద్ షెడ్యూల్ అనేది ఒక బ్రహ్మాండమైన రివర్స్ ఫ్రంట్ అని పరేడ్ గ్రౌండ్ బ్రహ్మాండంగా మీటింగ్ చేయడం జరిగింది. అప్పుడు టికెట్ ఆశించడం జరిగింది, టికెట్ ఇవ్వడం జరిగింది. కొద్ది మంది తెలుసు, కొన్ని ఓపెలు, అదంతా గత చెప్పి మేము ఉత్తర తెలంగాణ తరఫున మా సోదరున్నది, మా సీనుడు అంత మంచిలో వీళ్ళు అంతమంది దక్షిణ తెలంగాణ హైదరాబాద్ సంబంధించిన మా యొక్క కొత్తగూడెం అధ్యక్షులు మేము ఇచ్చేటువంటి అమూల్యమైన సలహా మీకు ఏంటంటే, ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి ఆ భూమిని, ఆ 5 కోట్ల రూపాయలు ఏ అడక్ కమిటీ వేసి దాన్ని స్వాధీనం చేసుకుంటూ పద్దు చేయడానికి ప్రధానంగా కదలయ్యారు. రెండవది, ఎప్పుడైతే స్థానబలం లేకపోతే మనం ఎప్పటికీ పోకూడదు. హైదరాబాదు, సికింద్రాబాదులో ఉన్నటువంటి మెజార్టీ మన క్యాస్ట్ ఈ ఇద్దరిని సపోర్ట్ చేస్తున్నారా? చెయ్యకపోతే ఎట్లయితే 33 జిల్లాలు అయ్యో అక్కడ ఎల్బీ నగర్ పద్మశాలి సంఘం ఉన్నది, సనత్ నగర్ సంఘం ఉన్నది, సికింద్రాబాద్ సంఘం ఉన్నది, హైదరాబాద్ సంఘం ఉన్నది, అమీర్పేట సంఘం ఉన్నది, మల్కాజ్గిరి సంఘం ఉన్నది, సికింద్ర భూకట్పల్లి పద్మశాలి సంఘం ఉన్నది. వీటందరినీ కలిపి ఒక పిలిపివాడి
रेडियो द्वारा इंके द्वारा इवान अंदर कल आ राजमोहन दाखिल वास्तु अच्छु ले वास्तु अच्छु ले वास्तु रीत्या कलपड़ी वैस वासवी संघा को तेदीप्यम अखिल भारत आर्य वैस महासभा एनो आ राजमोहल्ला నేను చిన్నప్పటి చూస్తున్నా నేను చిన్నప్పటి హాస్టల్ విద్యార్థి తరపు నుంచి చూస్తున్నా హాస్టల్లో మా తమ్ముడు జరిగింది మా ప్రాంతం ఉన్నటువంటి రొట్లలో అత్యధికంగా ఉన్నటువంటి మా మధుగారు వైస ఉపాధ్యక్షు వీళ్ళందరూ ఆ వాస్తు రీత్యా లేదు అక్కడ కాదు ఒక మంచి వేదిక ఎందుకు నేను ఇవి ఈ సలహా తమరికి ఇస్తున్నానంటే మా సత్యం తెలుసు నువ్వు వాస్తవ బంద్ చేసి సత్యమన్నా మన రామ్మూర్తి గారు సికింద్రాబాదు ఆయన పేరేంది ఆయన పెద్ద ఫైనాన్సర్ సికింద్రాబాదు స్వచ్ఛాలి సంఘం చిలకంటి వీరేశం గారి నాయకత్వం ఇప్పుడు ఏదైతే మీరు కంకణం కట్టుకున్నారో అప్పుడు ఆ పెద్ద మనుషులందరినీ ఏకత్వం చేస్తాను కొరకు చిలకంటి వీరేశం గారి ఇంటికి దేశయాత్ర చేసి దానికి నాంది మా కరీంనగర్ ఉమ్మడి జిల్లా అని సపోర్ట్ ఇవ్వడం వల్ల ఆ 92 సభ బ్రహ్మాండంగా జరిగింది వీరంగా మేము మీకు అమూల్యమైన సలహా మీకు ధైర్యం అన్ని రకాలుగా మేము ఇస్తున్నాం తీరి సాగించు ఈ ముక్కుని ఏం చేస్తారో ఆ ముక్కు ప్రజాపతిని ముక్కుబడి గవర్నమెంట్ అన్నన్న గారు మా ప్రాంతం బిడ్డ మనందరి బిడ్డ ఆయన ఆధ్వర్యంలో ఫస్ట్ ఆ రూపాలను ఆ ల్యాండ్ను ఐదవ చేసుకుని వేసి ఒక ఎన్నిక చేసి అఖిల భారత పద్మశాలి సంఘము మనం రికగ్నైజ్ చేసి మేమందరం దానికి ఒప్పుకునే ఎందుకంటే ఎందుకు అంటే అఖిల భారత పద్మశాలి సంఘము అధ్యక్షుడు ఏ సోలాపూర్ ప్రాంతము ఏ భీమండి ప్రాంతమో ఏ బొంబాయి ప్రాంతమో వ్యక్తి గెలవే ఈ చిత్తులో ఒక భాగమైనటువంటి కందకట్ల స్వామి కూడా ఈ కట్ల ఏంటిదో తెలుసు కుట్రేటియో తెలుసు ఆయనకు తెలుసు అసలు మిమ్మల్ని పంపింది కూడా ఆయన ఆధ్వర్యం ఆయన ఆధ్వర్యంలో మీరు ఏం చెప్పారో తెలియదు కానీ మాత్రం సంఘం గౌరవంతో అప్పటి నా విజ్ఞప్తి జయ మాట్లాడే మన తెలంగాణ 33 జిల్లాల అధ్యక్షులు కంకణం కట్టుకొని పద్మశాలి క్షేత్రయాత్ర పేరు మీద మన జగిత్యాల జిల్లాకు వచ్చిన సందర్భంగా జరుగుతున్నటువంటి సభకు అధ్యక్షత వహిస్తున్న జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఉద్ర శ్రీనివాస్ గారు అలాగే క్షేత్రయాత్ర కన్వీనర్ ప్రభాకర్ గారు అలాగే మన ఇందాక ప్రభాకర్ రావు గారు మాట్లాడుతూ కన్వీనర్ గారు వారు పెట్టుకున్నదే క్యాప్షన్ వర్గాలు రూపులు లేని పద్మశాల సంఘం కోసం అన్నారు తెలంగాణ పద్మశాల సంఘం తెలంగాణ పద్మశాల సంఘాన్ని ఏర్పాటు చేద్దామని దాన్ని సెడియేద్దామని తెలంగాణ పద్మశాల సంఘాన్ని ఇడిచిపెట్టి ప్రాంత పద్మశాల సంఘం ఇక్కడనే రుగలుగా ఉన్నారు మీరు ఎట్లా సెడియేస్తారు తెలంగాణ పద్మశాల సంఘం పెట్టుకుంటున్నారు ప్రాంత పద్మశాల సంఘం ఎందుకు ఈ అఖిల భారత పద్మశాల సంఘానికి అనుబంధం అన్నారు అఖిల భారత పద్మశాల సంఘానికి ఎంతమంది సభ్యులు ఉన్నారు దానికి ఎంతమంది సభ్యులు ఓడైతే గెలవడం జరిగింది మీరే ఇందాక మాట్లాడుతూ వాళ్ళకు అనుకూలమైనట్టు పెట్టుకున్నారు 33 జిల్లాల అధ్యక్షులకు దాన్ని ఓటకు కల్పించలేదు అది అఖిల భారత పద్మశాల సంఘం ఎన్నికలు సరిగ్గా జరగలేవు అని జరగలేవు అన్నప్పుడు అఖిల భారత పద్మశాల సంఘానికి గుర్తింపు లేదు దాని అనుబంధంగా ఇక మీ ప్రాంత పద్మశాల సంఘం ఎందుకు గల్లీ పద్మశాల సంఘం ఎందుకు ఈ సందులు గొంతులు ఇవి కాదు కావాల్సింది ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ మనకు ఏదైతే తెలంగాణ పద్మశాల సంఘం ఎంతైతే గౌరవంగా నడిచిందో ఆ పద్మశాలి సంఘం గురించి మాట్లాడుకోండి ఇప్పుడు యువలంగాల వాళ్ళు గోజికే యాదగిరి 2015లో ఒక పద్మశాల సంఘాన్ని అప్పటిదాకా రిజిస్ట్రేషన్ లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తుంది ఆయన పీరియడ్ అయిపోయినాక సెకండ్ పీరియడ్కు వాళ్ళు చెప్పినట్టు పోటీ వచ్చింది పోటీ వస్తే ఒప్పందం ప్రకారం ఎన్నికలు చేసుకొని ఒప్పందం ప్రకారం చెరువు 2 సంవత్సరాలు చెరువు సంవత్సరం అటువంటి ఒకళ్ళ తర్వాత ఒకరు యాదగిరి వెళ్ళి బాబురావు ఈ బాబురావు పీరియడ్ అయిపోయినాక ఎన్నికలు పెట్టుకుంటుంది ఎన్నికలు పెట్టుకుని ఈ సంఘం నాది అని చెప్పి ఆయన పోటీ అది పెండింగ్ పట్టింది ఈ పెండింగ్ పడ్డదాన్ని పట్టుకొని ఇప్పుడు దీంట్లో ఈ ఇద్దరిని కాంప్రమైజ్ చేస్తున్నప్పుడు ఇండిపెండెంట్ చెప్పాడు గవర్నమెంట్ అది ఇద్దరిని రెండు పిల్లలుగా కొట్లాడుకుంటూ పోతే పట్టి ఆ రకంగా వెళ్ళి ఆ మంచి అభిధానం చేసేసాడు వీళ్ళిద్దరు అధ్యక్షులు నేను అధ్యక్షుడు ఆయన
నాలుగు బుక్కులు కావాలి నేనే తెచ్చుకున్నాను ఇంకోటి పది. ఇది ఏంది ఇది తగులాట? మనం చాలా ఇచ్చిపోతుంది. మన మన తెలంగాణ 2014లో 2000 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మనం ఉన్న రెండోసారి తిరిగి ముఖ్యమంత్రి అయినాక కేసీఆర్ ఈ కుల సంఘాలకు నిధులు ఇచ్చే క్రమంలో మన పద్మశాల సంఘాలకు నిధులు ఇస్తా అంటే మన పద్మశాల నుంచి అక్కడ ఆ పార్టీలో సరైన నాయకుడు తెలియడని ఉన్న గురుతుదారాన్ని మన మన ప్రజల గురుతుదారాన్ని చింతప్రభాకర్ రంగారెడ్డి మాజీ వీళ్ళిద్దరూ కేంద్రంలో బలవంతంగా పార్టీలో చేసుకొని ఆ తెలుగుదేశం పార్టీని విలీనం చేసుకొని రమణన్నకి ఎమ్మెల్సీ ఇచ్చి ఉన్న మరి మనకు ఈ ఇచ్చిన నిధులను కనీసం ఏంది 5 కోట్ల రూపాయలు 2.5 ఎకరాల స్థలం కోటా పెట్టిస్తాను. ఆ ప్రొసీడింగ్ కూడా తీసేది గవర్నమెంట్. ఇవాళకి ఏమవుతుంది? నేను తెచ్చునంటే నేను అది ముగ్గురు రాయడం, ఇప్పుడు ఇంకో 5 రూపాయలు పోయేటట్టున్నారు. ఇది ఏం దుకాణాలు? ఇది ఏం కథ? ఇది ఈ దుకాణాలు వద్దు. ఈ దుకాణాల కోసం అక్కడ క్యాప్చరే వర్గాల గ్రూప్ ఉండేది. పద్మశాల సంఘం, పద్మశాల సంఘం మీద మన భారత పద్మశాల సంఘం ఇది ఎక్కడికి వెళ్ళొచ్చింది? అఖిల భారత పద్మశాల సంఘం ఎంతమంది ఉంటారు? 750 మంది. మన మొత్తం భారతదేశం ఇచ్చేది మనం పోతుంది చెప్పుకుంటే దానికి ఓటు మళ్ళీ 33 జిల్లాల అధ్యక్షులకు కూడా ఓటు అక్కడ. ఆ ఓటు అక్కడ ఎదురున్న దానికి మావిడ ప్రెసిడెంట్, మావిడ ప్రెసిడెంట్, మావిడ జిల్లాలలో 33 జిల్లాలలో సభ్యత్వం చేయండి. హైదరాబాద్ సిటీతో సహా మొత్తం సభ్యత్వం చేసి సభ్యత్వం ప్రకారం పైసలు తీసుకోండి. 500 పెడతారా, 1000 పెడతారా, పెట్టండి సభ్యత్వానికి. మధు మాట్లాడుతున్నాను సత్యం గారికి, మా జిల్లా అధ్యక్షుడు సలహా నిన్న మధు చెప్పిన సలహా అన్న దీన్ని దృష్టిలో పెట్టుకుంటుంది సలహా. అదే వారు చెప్పిన దానికి నేను ఆడియో కాదండి, నేను మధు మాట్లాడడానికి నేను సవరణ తమ్ముడు మాట్లాడి ఆయన పేరు కాకుండా నేను ఆయన చెప్తున్నాను. నిన్న రాష్ట్రపతి ఎన్నికలు ఏ పద్ధతిలో జరిగిందో అసెంబ్లీ మెంబర్లు, పార్లమెంట్ మెంబర్లు, రాజ్యసభ మెంబర్లు ఏ రకంగా చేసినారు, జిల్లా అధ్యక్షులు ద్వారా పోలింగ్ బూత్ ఇన్నే కాంటెస్ట్ నామినేషన్లు అక్కడ ఏది నామినేషన్ ఇక్కడ వేస్తే నామినేషన్ చేసిన వ్యక్తులకు ఇక్కడ ఓటింగ్ చేసి ఈ డబ్బాలను మేము రాష్ట్ర నాయకత్వం కంటే ఇస్తే అప్పుడు ఏమండి కొత్త గురువు అధ్యక్షులు బైరాలో మెన్షన్ చేసి మధుగారు అన్నారు కాబట్టి అది తన తమ్ముడు నేను చెప్పడం జరిగింది. ఈ పద్ధతిలో జరిగితే అప్పుడు యువకులు ముగ్గురు అందరు చేసేదాన్ని తప్పు. రామకిస్తాను నాకు ఆయన పద్మశాల నేను కాదా? అందుకే ఇటువంటి అన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. దయచేసి చిన్న విషయం చెప్పండి. గ్రామ స్థాయి ఎన్నికలు మండల స్థాయి ఎన్నికలు నిర్ణయిస్తే మండల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళంతా జిల్లా స్థాయి ఎన్నికలు నిర్ణయిస్తే జిల్లా స్థాయికి ఆ పెద్ద చెప్పాడు ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ మెంబర్లు జిల్లా స్థాయి జిల్లా కమిటీలు 33 జిల్లా అధ్యక్షులు జిల్లా కమిటీలే రాష్ట్ర కమిటీ ఎన్నికలు అంతే తప్ప ఊళ్ళల్లో ఉంటే ప్రతి ఒక్కరికి ఓటర్ తీసుకుంటా మనం దాన్ని చేయాలంటే రెడీ పని కాదు. జిల్లా కమిటీలు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటూ నిర్దిష్టమైన సంఖ్య ఎంత ఉండాలి జిల్లాకు అనేటటువంటి బయలుతో పొందుకొస్తాం. ఈ బయాస్ ఏదైతే తయారవుతుందో రాగల భవిష్యత్తులో 100 సంవత్సరాల తర్వాత కూడా మన భావితరాలు ఈ ప్లైర్స్ ప్రకారంగానే ఎలక్షన్స్ జరుపుకొని ముందుకు పోవడం జరుగుతుంది. ఎక్కడ తప్పిదాలు జరగకుండా మళ్ళీ సలం సంఘంలో ఇలాంటి ఐనక్యత రాకుండా ఇలాంటి చుచ్చులాట జరుపుకుండా ఉండడానికి తీవ్రమైన కృషి దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు మన రిటైర్డ్ ఎంఎల్ఏ గారు. దానికి మేము అందరం సహకరిస్తున్నాం. ఇవన్నీ వేదిక కాదు, సమయం వచ్చినప్పుడు అన్ని బయటకు ఒక దాటిపైకి వచ్చి జైత్రయాత్ర పేరు వస్తున్నాం కాబట్టి ఈ 33 జిల్లాల అధ్యక్షులు మరి సంఘటితంగా ఒక్క దాటి మీద మరి రాష్ట్ర సంఘాన్ని సెట్ చేసే విధంగా ఏ ఒక్కరికో బానిసలుగా కాకుండా నేను చెప్పే జాగ్రత్త అయ్యా కొత్త కూడా తెలుసుగా ఏ ఒక్కరికో ఏ ఒక 1000 మందికో 2000 మందికో ప్రాతినిధ్యం వహించేటోళ్లకు బానిసలుగా కాకుండా ఒక 70 లక్షల మంది శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను చెబుతున్నా. ఎందుకంటే
తెలంగాణ పద్మ చంద్రంగం అనేది ఒక 1000 మంది ఓట్లేస్తే ఒక 700 మంది ఓట్లేస్తే జరిపే అధ్యక్షుడు అఖిల భారత అధ్యక్షుడు అంటే హాస్యాస్పదం నవ్వడానికి అది వినడానికి బాలేదు అటువంటి వాళ్ళ కింద పనిచేయకండి ఈ 33 జిల్లాల అధ్యక్షులు కలిసి మీరు 70-75 లక్ష కోటి మందిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోండి ఆ నిర్ణయాలు మాత్రం ప్రజలందరూ అంటే మన తెలంగాణ పద్మశాలి ప్రజలందరూ కూడా అర్జించే విధంగా ఉండాలని చెప్పి మీరు ఇలా ఇవ్వని ప్రలోభాలకు పదవుల కోసం పాపలాడద్దని మీ అందరికీ ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తూ సెలవు మనం ఇక్కడనే 10 మందే ఉంటాం అన్న అంత పెద్ద ఏజ్ ఉండే 10 మంది మేము ఉంటాం కదా
గ్రామ కమిటీ చేయాలి, మండల కమిటీ చేయాలి, జిల్లా కమిటీ చేయాలి, ఉప కమిటీ చేయాలి, మహిళా కమిటీ చేయాలి. అయితే మనం జనం ఎక్కడ పడతాం, ఏదైనా లీడర్ ఎంగిలిస్తే 10 మంది ఉంటే మనకు ఆ 10 రూపాయలు కూడా ఇచ్చేటోడు కూడా ఇయ్యడు, 10 మంది లేరు అది అని చెప్పేసి అట్లా గ్రామ కమిటీలు మండల కమిటీలు చేస్తే నాకు 3 లక్షల రూపాయలు ఖర్చు. 3 లక్షల రూపాయలు ఖర్చు అయిన తర్వాత నేను సంఘం ప్రెసిడెంట్ ఎమ్మెల్యే పరిచయం అయిపోయాను. ఈమె ఎట్లా గెలిచింది అంటే నాకు ఇంటికి వచ్చి సన్మానం చేసింది ఎమ్మెల్యే. అప్పటిదాకా అసెంబ్లీ లైన్ తీసుకుంటాం ఎందుకంటే గ్రామ కమిటీలలో మన కులము ఎంత ఉన్నదని చూపిస్తలేము మన వాళ్ళు. ఎందుకు చెప్తున్నా అంటే మీ కోరట్లలో ఎన్ని వేలు ఉంటారు, 58,000 50,000 ఉన్నది. ఎందరు ఎందరు ఎంపీసీలు ఉండాలా, ఎందరు సర్పంచులు ఉండాలా, ఎందరు ఎమ్మెల్యేలు ఉండాలి, ఒక ఎమ్మెల్యే ఉండాలా, ఒక 4 సర్పంచులు ఉండాలా, ఒక 10 మంది ఎంపీడీసీలు ఉండాలి, ఒక 2-3 జడ్పీడీసీలను ఉండాలా ఉండాలా. నేను నా జిల్లాలో చెప్పినాయా మొత్తం ఏ టు జెడ్ చెప్పినా, ఈ జిల్లాలో కూడా అంతే, ఏ జిల్లాలో అయినా అంతే. మనం ఎందుకు ఎందుకు లేమంటే మనం ఏం చెప్తాం, సీనా నొప్పుడే వస్తాడు హైదరాబాద్, సీనా నా రాడు, సీనా ఎందుకు తీసుకొస్తాడు అందరినీ, నేను వస్తాను అనుకో, నేను ఒక్కదాన్ని హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ వాళ్ళు నాకే తెలాలి, నీకెందుకు తెలాలి. అట్లా ఇట్లా అంటే దినది కాదు, అందరి వ్యవస్థ నడిచింది అది. ఒక అంకుల్ చెప్పినట్టు 30 సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే నేనేం చేసిన ఒక అధ్యక్షురాలు అయిపోయినా గ్రామ కమిటీలు మండల కమిటీ నేను పార్టీని కొంచెం సేపు పక్క కట్టేసినాయి, పార్టీని పక్క కట్టి సంఘం సంఘం అనుకుంటా అయినా సంఘం పెద్దగా అయిపోయింది. ఒక పార్టీ 50 లక్షల వరకు అంత మంచిగా సంఘం మంచిగా బిల్డింగ్ అంతా అయిపోయింది. అంత అయిపోయినాక కేసీఆర్తో మాట్లాడినాను 15 నిమిషాలు, జిల్లా అధ్యక్షురాలు ఎట్లయినా అని చూసినాను కేసీఆర్ మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ఏమైందంటే మా ఎమ్మెల్యే చూసాడు 15 నిమిషాలు నాకు తెలియకుండా ఎట్లా మాట్లాడినాం అని చెప్పేసి ఆ రోజు నుంచి నిద్రపట్టలేదు. 15 నిమిషాలు నీతో నేను మాట్లాడాను, నేనేం చెప్పినా తెలుసా కేసీఆర్తో మొత్తం చరిత్ర రాసిన చాలా. ఆదిలాబాద్ జిల్లాలో 40,000 జనం ఉంది సార్, నాకు ఇదివరకు దాకా ఒక ఎంపీడీసీ లేదు, ఒకసారి పొందే నేను జోగురామన్న ఒకటేసారి మండల ప్రెసిడెంట్ అయినా 95లో ఆయన మినిస్టర్ అయిండు, 4 సార్లు ఎమ్మెల్యే అయిండు, నన్ను మాత్రం మనలే దొక్కుతున్నాడు ఇక్కడ కులం మేము సేకండ్ అని చెప్పేసి అంటే అసమ్మ బట్ట ఇట్లా పేపర్ తీసుకున్నాడు, మొత్తం చదివిండు. సార్ అన్న నువ్వు ఎప్పివ్వండి నన్ను తెల్లారే సస్పెండ్ చేస్తాడని చెప్పినాడు ఆసమ్మ గారు అని స్టేజ్ మీద లైవ్లో చెప్పేసరికి నన్ను సస్పెండ్ చేసాడు. ముందే చెప్పిన నన్ను సస్పెండ్ చేస్తాడు సార్ నువ్వు చెప్తే అని చెప్పకుండా ఆయన సీఎం ఆసమ్మ గారు ఇప్పుడు పద్మశాలిలు బాగా ఎక్కువ మొత్తంలో ఉన్నారు, ఆమె ఇట్లా పనులు కావాలని అడిగిందని చెప్పి ఆమె హైదరాబాద్ తీసుకురావాలని మీరు గెలిపించినాక అని చెప్పేసి అంటే 100 సార్లు అడిగిన హైదరాబాద్ తీసుకురమ్మని కేసీఆర్ గారు. నేను మొత్తం ఖర్చు పెట్టుకుని సార్ 100 బండ్లు తీసుకొస్తా అని చెప్పిన నన్ను కేసీఆర్ గారు తీసుకోవాలి నన్ను సస్పెండ్ చేసేసి సస్పెండ్ అయినా ఇంకేమైంది కుదరదు నన్ను సస్పెండ్ చేసేసి నేను 4 నెలలు సప్పుడే తింటున్నా ఏం తెలియనట్టు కదా నాకు ఏం తెలియదు కానీ 4 నెలలు ఉన్న తర్వాత నేను మొత్తం ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను ఈ సంఘంలో నేను మళ్ళీ ఒకసారి ప్రెసిడెంట్ కావాలి అయితేనే నాకు తాకత్ ఎంతో అలా తెలుస్తుంది అని చెప్పి 4 నెలలు అట్లనే ఉండి ఒక ప్లానా 10 లక్షల రూపాయలు జమ చేసుకున్నాను. అలా గెలాలంటే పైసలు కూడా కావాలి, పైసలు లేవు ఆశమ్మ దగ్గర పైసలు లేవు ఆమె గెలది అని ఒక 30 లక్షలు ఖర్చు పెట్టి 4 నెలలు సర్వే చేసిండు నా మీద, సర్వే చేసి ఒక క్యాండిడేట్ని నిలబెట్టిండు అట్లా ఇల్లు చేసి ఒక పెద్ద మనిషిని 11 ఏళ్ళు సంఘానికి ప్రెసిడెంట్ చేసిన ఆయననే నిలబెట్టిండు, మళ్ళీ నిలబెట్టేసి 25 మంది కోటీశ్వరులు 5 కార్లు పట్టుకొని క్యానసింగ్ చేసి నేనేం చేసిన తెలుసా, ఇంటింటికి 100 రూపాయలు సభ్యత్వం తీసుకు, ఇంట్లో 4 ఉన్నా ఒకటే సభ్యత్వం, ప్రతి ఇల్లుకు పద్మశాలి సంఘంలో ఎన్నికలు జరుగుతున్నాయని తెలాలి. అది ఎందుకు జరుగుతున్నాయని మళ్ళీ ఆలోచిస్తాను, అది ఫస్ట్ జరగాలని ఇంటింటికి పోయి ఒక 100 రూపాయలు తీసుకొచ్చాను, 100 రూపాయలు తీసుకొస్తే అవి 25 మంది 80,000 చేస్తే ఒక్కదాన్ని 1,25,000 సంగతి ఇంటింటికి తిరిగి అంటే 40 రోజులు పట్టింది అవి ఏం చేయాలంటే. అంటే అన్న చెప్పిన దానికి నేను ఏమంటున్నా అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది ఇదంతా చరిత్ర రాయాలంటే ఇప్పుడే స్టార్ట్ అయింది, 30 లక్షలు ఖర్చు చేసి 2 ఎమ్మెల్యేలు క్యానర్సింగ్ చేసింది అన్న నా మీద ఊడగొట్టడానికి, ప్రతి ఎంపీడీస్కి ప్రతి సర్పంచ్కు ప్రతి పద్మశాలి పెద్ద మనుషులు చెప్పి కానీ ఓట్లు వేయాలి, ఓట్లు వేయాలి ఆసమ్మకి అని ఆసమ్మ చేసేసాను. గెలిచిన తర్వాత నాకు ఒక మినిస్టర్ లెవెల్ అదిలాబాద్ పద్మశాలి సంఘం ఎన్నికలు అంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ రేంజ్లో రాష్ట్రంలోనే మోగిపోయినాం మేము, అంత కష్టమైన అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు అన్న తీసుకున్న చరిత్ర కూడా అదే. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు అన్న చెప్పిండు అసమే తనకు తెలుసు మొత్తం ఇక్కడ జరుగుతున్న విషయం అని ఫస్ట్ ఫస్టే తెలియడు ధైర్యంతో
ధైర్యంతో వెళ్ళి నువ్వు గొప్పోళ్ళు అన్న మన దగ్గరికి పట్టిగా రాలేదు అన్ని అంబులాలతో ఊడుకొని వచ్చినాయి ఇంకొక చరిత్ర సృష్టించాలి మాకేమవుతామో మా కోరికల జిల్లాకు రావడం ఎందుకు అవసరం నన్ను కో కన్వీనర్ చేసి నేను ఎంత కష్టమైనా తిరగాలి ఇక్కడ ఆరుగురు అధ్యక్షులు కో కన్వీనర్లు ఈ చరిత్రలో ఎక్కడైనా ఒక్క జిల్లా అధ్యక్ష ఒక జిల్లా పరిచయం లేకుండా 30 ఏళ్ళ అన్న పరిచయం ఉన్న రాకలేదు ఇప్పుడు ఇప్పుడు ఎంత జిల్లాలో 7 జిల్లాలలో మన చరిత్ర ఎక్కడ అంటే అన్న